गुरुभ्यो नमः श्रीमत्रे नमः। कालातीतं जगत् सर्वं ఈ ప్రపంచమంతా కూడా కాలమునకు అధీనమయ్యే ఉంటుంది. జగత్తు అంటే పుట్టేది, గడిచేది, నశించేది. అందుకే ఈ కాలము ఎప్పుడు కూడా ప్రత్యక్ష మనకి ఒక సాక్షిభూతంగా ఉంటుంది. ఈ కాల గణన శాస్త్రమే జ్యోతిష శాస్త్రం. మనము మన జీవన విధానంలో ఎన్నో రకాలైనటువంటి పనులు మనకు చేయవలసి ఉంటుంది. ఎన్నో రకాలైనటువంటి వృత్తుల వారు ఉంటారు. ఈ జీవనము మానవ జీవనం గడవాలి అని అంటే ఎన్నో రకాలైనటువంటి వృత్తులు, పనులు, చర్యలు, కర్మలు చేయవలసి ఉంటుంది. అయితే ఏ ఏ కర్మలు ఎప్పుడు చేయాలి అని చెప్పి మనకి కాలము నిర్ణయిస్తుంది. ఆ కాలము మనకి ఎలా చెప్తుంది అని అంటే గనక, చంద్రుడు మన భూమి చుట్టూ ఒక నెలకి పూర్తిగా 360 డిగ్రీలు తిరుగుతాడు. అంటే ఒక రాశి చక్రం మొత్తం కూడా ఒక మాసము, ఒక నెల రోజుల్లో చంద్రుడు మొత్తం కూడా తిరుగుతాడు. అలా చంద్రుడు రాశి చక్రంలో తిరుగుతున్నప్పుడు ఆయా రాశి చక్రంలో ఉండేటువంటి యొక్క నక్షత్రాల యొక్క సమీపానికి రావడం జరుగుతుంది. సమీపానికి రావడము అంటే అతి దూరా దృగ్విషయే సమతామివ సంప్రయాతామని శాస్త్రం. అంటే మనము ఇక్కడి నుంచి చూస్తే గనక చంద్రుడు ఆయా నక్షత్రము దగ్గర ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ ఆ నక్షత్రం ఎక్కడో కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంటుంది. చంద్రుడు ఆ నక్షత్రానికి దగ్గరగా ఉన్నట్టుగా మనకు మాత్రం కనిపిస్తాడు. అయితే నక్షత్రము, చంద్రుడు, భూమి ఈ మూడిటి యొక్క కలయిక చాలా అద్భుతమైంది. చంద్రుడు ఆయా నక్షత్ర ప్రాంతంలో వచ్చినప్పుడు భూమి పైన కొన్ని ప్రత్యేకమైనటువంటి చర్యలు అనేటివి జరుగుతాయి. ఉదాహరణకి మనము తినేటువంటి ఆహార పదార్థాలు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, కొన్ని రకాలైనటువంటి పండ్లు కానివ్వండి, కొన్ని రకాలైనటువంటి పువ్వులు కానివ్వండి, పలానా నక్షత్రంలోనే అవి కనిపిస్తాయి, అవి వికసిస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి మనకి ఆరుద్ర పురుగులు అని కొన్ని కనిపిస్తాయి, మనకి ఎర్రగా ఉంటాయి గొంగళి పురుగుల్లాగా, చాలా మక్మల్ క్లాత్ లాగా ఉంటుంది, దాని మీద క్లాత్ చాలా సున్నితంగా ఉంటుంది ఆరుద్ర పురుగు. ఈ ఆరుద్ర పురుగు సూర్యుడు ఆరుద్ర నక్షత్రంలో అడుగు పెట్టినప్పుడు మాత్రమే మనకు అవి భూమి మీద కనిపిస్తాయి, మళ్ళీ ఎక్కడ కూడా కనపడవు. సంవత్సరంలో కేవలం 10 రోజులు మాత్రమే ఈ పురుగులు మనకు కనిపిస్తాయి. ఇలా చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఈ ప్రకృతిలో చాలా ఉన్నాయి. అలా ఈ కాలాన్ని బట్టి జరిగినటువంటి చాలా అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైన విషయాలన్నింటినీ కూడా మన ఋషులు నక్షత్ర గణన ద్వారా క్రోడీకరించి పలానా సమయంలో చంద్రుడు పలానా నక్షత్రంలో ఉన్నప్పుడు పలానా కర్మలు చేస్తే మంచిది అని చెప్పి మనకి కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఆ సూచనలని నేను ఈ ఎపిసోడ్లో మీకు వివరించబోతున్నాను. ఇప్పుడు మనము హస్త నక్షత్రానికి సంబంధించిన విషయం తెలుసుకుందాం. నక్షత్రాలలో వరప్రదమైన నక్షత్రం ఏమిటంటే హస్త నక్షత్రం. మీరు ఏ బిజినెస్ అయినా సరే, ఎలాంటి వ్యాపారమైనా సరే స్టార్ట్ చేయాలి అని అంటే హస్త నక్షత్రంలో స్టార్ట్ చేయవచ్చు. ఎలాంటి బిజినెస్ అయినా సరే హస్త నక్షత్రంలో స్టార్ట్ చేసిన వ్యాపారము 100% కలిసి వస్తుంది. మంచి ప్లానింగ్ తోటి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఏ నక్షత్రంలో, హస్త నక్షత్రంలో ప్రారంభం చేయాలి. ఇట్స్ అ బిజినెస్ స్టార్ అంటారు. హస్త నక్షత్రం ఏమంటారు? బిజినెస్ స్టార్ అంటారు. సో లైఫ్నే టర్న్ చేస్తుంది హస్త నక్షత్రం. అందుకోసం ఏం చెప్తారు అంటే దీనికి శ్లోకము, పాణిగ్రహాధ్యఖిల కర్మ పాణిగ్రహాధ్యఖిల మంగళ కర్మ యాత్రారాజ్యాభిషేక గృహహర్మ్యపుర ప్రతిష్ట చిత్రాది వస్త్ర వరభూషణ వాహనాన్ని ఆందోళికాద్యజనక కర్మ శుభస్యాత్ అని చెప్పారు. అంటే సమస్తమైనటువంటి శుభకార్యములు, పాణిగ్రహణము మొదలైనటువంటి సమస్త శుభకర్మలన్నీ కూడా హస్త నక్షత్రంలోనే చేయాలి. హస్త నక్షత్రానికి ఒక మంచి లాజిక్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీ యొక్క క్యాలెండర్లో హస్త నక్షత్రాన్ని కంపల్సరీ రౌండ్ చేసి పెట్టుకోండి. మీ జీవితంలో ఏదైనా ఒక అద్భుతం జరగాలి అని అంటే అది హస్త నక్షత్రానికి సంబంధించి మీరు లింక్ పెట్టుకోండి. మీరు ఏదైనా సరే ఒక దాన్ని పొందాలి అనుకుంటున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీకు కారు కావాలి. మీ జీవితంలో కారు అనేది మీ యొక్క డ్రీమ్, లేదా ఇల్లు అనేది మీకు ఒక డ్రీమ్. కానీ ఎంతసార్లు ప్రయత్నం చేసినా మీకు ఇల్లు కరగట్లేదు అనుకోండి,
మీరేం చేయండి అంటే ఈ అస్తా నక్షత్రం రోజున ఏదైనా సరే అంటే మీ శక్తి కొలది ఉన్న దాంట్లోనే చెప్తున్నాను, శక్తికి మించి కాదు, మీ శక్తి కొలది ఈ హస్తా నక్షత్రం రోజు వెళ్ళి కారు కొనుక్కుంటున్నాను అనుకోండి, హస్తా నక్షత్రం రోజు వెళ్ళి కారు బుక్ చేసుకోండి, ఓ 25,000 50,000 ఇచ్చి కారు బుక్ చేసుకోండి హస్తా నక్షత్రం రోజు, ఆటోమేటిక్గా మీకు ఆ కారు కొనే శక్తి మీకు వచ్చేస్తుంది. అలాగే హస్తా నక్షత్రం రోజు మీకు ఏదైనా పెళ్లికి బంగారం కొందాం అనుకుంటున్నారు, హస్తా నక్షత్రం వెళ్ళి బంగారం కొంచెం కొనండి, లేదంటే ఆ రోజు వెళ్ళి అడ్వాన్స్ ఇచ్చినండి, డబ్బులు ఇచ్చేసి మాకు పలానా ఆభరణం కావాలని చెప్పి సెలెక్ట్ చేసుకొని హస్తా నక్షత్రం డబ్బులు ఇచ్చినండి, ఏదో ఒక మూలకంగా మీకు డబ్బులు సమకూరుతాయి ఆభరణం కొనడానికి. అలాగే ఇంటికి కూడా మీరు ఏదైనా హౌసింగ్ లోన్కి ఏదైనా అప్లై చేయాలనుకుంటున్నారు, హస్తా నక్షత్రం రోజు హౌసింగ్ లోన్ అప్లై చేయండి, తప్పకుండా మీకు హౌసింగ్ లోన్ కన్ఫర్మ్ అవుతుంది, తొందరగా మీ గృహయోగం కూడా జరుగుతుంది. ఏదైనా ఇల్లు కొందాం అనుకున్నా, ఎక్కడైనా సరే ఏమైనా అడ్వాన్స్ ఇవ్వాలి అనుకున్నా సరే హస్తా నక్షత్రం రోజు ఇవ్వచ్చు. కానీ హస్తా నక్షత్రం రోజు ఇంకోటి కూడా మైనస్ పాయింట్ ఉంది, హస్తా నక్షత్రం రోజు నువ్వు ఎవరికైనా ఏదైనా ఇచ్చావనుకో అది అటే పోతుంది, తిరిగి రాదు, గుర్తుపెట్టుకో. హస్తా నక్షత్రం పరహస్తం గతం గత, హస్తా నక్షత్రం ఎవరికైనా ఇచ్చావంటే తిరిగి రావు. కాబట్టి కరెక్ట్గా ఫైనాన్షియల్ ప్లాన్ చేసుకొని నువ్వు హస్తా నక్షత్రం రోజు వాటిని ఇవ్వగలగాలి, అంటే దాని తగ్గట్టుగా నువ్వు కూడా కష్టపడాలి, చేయగలిగితే అది నీకు హస్తా నక్షత్రం రోజు నీకు వర్షం అవుతుంది. సో నాకు తెలిసి హస్తా నక్షత్రం రోజు ఏదైనా కొనుక్కునేది ఉంటే కనుక పూర్తిగా అంటే అది డబ్బులు ఇవ్వడము పూర్తిగా తెచ్చుకోవడం ఉంటే కనుక హస్తా నక్షత్రం చేసుకోవాలి. ఎందుకోసం అంటే హస్తా నక్షత్రం రోజు ఏదైనా వశమైతే అది నీ వశమే అవుతుంది. హస్తా నక్షత్రం రోజు ఇప్పుడు ఏదైనా పోగొట్టుకోవాలనుకుంటున్నావు, సపోజ్ ఏదైనా ఒక ల్యాండ్ మీకు విపరీతమైన డిస్టర్బెన్స్ ఉంది, దాన్ని అమ్మేయాలి, దాంతో ఎక్కువ లీగల్ ఇష్యూస్ అవి ఇవి తల్లొప్పులు ఉన్నాయి, హస్తా నక్షత్రం రోజు అమ్మేసి ఇంకా అది జీవితంలో నీ దగ్గర తిరిగి రాదు. ఇంకా ఎవరైనా వదిలించుకోవాలనుకుంటున్నావు, నేను బాగా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళని వదిలించుకోవాలంటే వాళ్ళకి హస్తా నక్షత్రం రోజు బ్రేకప్ చెప్పు, వాళ్ళకి జీవితంలో తిరిగి రాదు ఇంకా. సో బ్రేకప్ చేసుకోవాలి అన్నా హస్తా నక్షత్రమే. సో హస్త అంటే అర్థం ఏంటంటే చెయ్యి ఇవ్వడం, లేదంటే చెయ్యి పెట్టి లాక్కోవడం, ఈ రెండు. సో దేన్నైనా ఇప్పుడు ఉదాహరణకి రుణం ఉంది, ఇది మన గోల్డ్ లోన్ ఏదైనా కట్టారు, గోల్డ్ లోన్ ఏదైనా ఉంది, డబ్బులు రా గోల్డ్ లోన్ ఎంత చేసినా క్లియర్ అవ్వట్లే, హస్తా నక్షత్రం రోజు వెళ్ళి డబ్బులు కట్టండి గోల్డ్ లోన్కి. మీకు ఎందుకోసం అంటే లోన్కి మీరు డబ్బులు కట్టారు కాబట్టి డబ్బులు అటే పోవాలి కదా, ఇంకా పోవాలి మీ దగ్గర నుంచి డబ్బులు లాక్కోవాలి వాళ్ళు, కాబట్టి గోల్డ్ లోన్ క్లియర్ చేయడానికి మీకు శక్తి వస్తుంది, మీరు ఇంకా డబ్బు సంపాదిస్తారు, గోల్డ్ లోన్ క్లియర్ చేస్తారు. కాబట్టి మీ గోల్డ్ లోన్ క్లియర్ చేయలేకపోతున్నారు అనుకోండి, హౌసింగ్ లోన్ కానీ గోల్డ్ లోన్ కానీ వెహికల్ లోన్ కానీ ఏదైనా సరే హస్తా నక్షత్రం రోజున ఏం చేయండి అంటే ఒక మీకు ఎంత వీలైతే 1,000 రూపాయలు అయినా సరిపోయి ఇక్కడ కట్టనండి, మీకు మళ్ళీ 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 డబ్బులు మీ వ్యాపారం ద్వారా కలిసి వస్తుంది. ఉద్యోగస్తుల సంగతి అయితే నేను చెప్పలేను, ఎందుకోసం అంటే నేను మోస్ట్లీ వ్యాపారస్తులకే జాతకం చెప్తాను. వ్యాపారం అనేది అంటే ఇట్స్ అ ప్లేస్ టు గెట్ ఆపర్చునిటీ అనమాట. వ్యాపారం అంటే అర్థం ఏంటి, మనకు ఒక మంచి ప్రదేశం, అవకాశాలని సద్వినియోగం చేసుకునే ఒక ప్లాట్ఫారం అనమాట, ఒక వేదిక. ఉద్యోగం అనుకోండి, ఉద్యోగం ఎప్పుడు వేదిక అవ్వదు. ఎందుకోసం అంటే నీకు ఇంతే లిమిటేషన్, నీ శాలరీ ఇంతే, నువ్వు రోజుకి ఇంత పని చేస్తే నీకు ఇంత శాలరీ, నువ్వు ఎంత అద్భుతంగా పనిచేసినా నీకు అప్రిషియేషన్ వస్తుంది తప్ప నీ యొక్క జీవితంలో ఒక అద్భుతమైన మార్పు అయితే రాదు. అంటే ఇప్పుడు ఉదాహరణకి వ్యాపారం చేసే వ్యక్తి ఉన్నాడు, అతనికి రోజు ఎవరో ఒకళ్ళు కొత్త వ్యక్తులు కలుస్తూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి నేనే చెప్తాను, నా దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు, ఆయనకు దాదాపు ఒక 54 ఏళ్ళు ఉంటాయి, ఆయన ప్రైవేట్లో ఉద్యోగం చేశాడు, అంతా చేసి చేసి ఆఖరికి ఏం చేశాడు అంటే తన జీవితకాలంలో కష్టపడి చేసిందల్లా ఏంటంటే ఒక ఇల్లు మాత్రమే కొనగలిగాడు, ఒక ఇల్లు ఉంది ఇంకొక ఇల్లు కొన్నాడు, దానికి దాదాపుగా 1,00,000 రూపాయలు వర్తుంది. అంటే ఆ ఇల్లు కొనే టైంకి 48 లక్షలు, నా దగ్గరికి వచ్చే టైంకి ఆ ఇంటికి 1,00,000 రూపాయలు. ఇతను ఉద్యోగంలో సంపాదించేది ఎంత అంటే నెలకి 50,000, అంతకుమించి ఎక్కువ సంపాదించలేడు. నా దగ్గరకు వచ్చి జీవితం అంతా ఇంతే నాయగారు, నా జీవితం ఏం మారదా, నేనేం చేయాలి అయ్యగారు, నాకేం అర్థం కావట్లేదు అని అన్నాడు. అంటే వాడు నక్షత్రం చూశాను, హస్తా నక్షత్రం ఉంది, నీ నక్షత్రం మంచి నక్షత్రం నాయనా, నీకు ఒక పని చెప్తాను, ఆ పని చెయ్యు, కానీ నీ చెప్పింది చేస్తే బాగుపడతావు, లేకపోతే అది నీ ఇష్టం, నీ జీవితం నేనేం చేయలేను అని అన్నా. అంటే ఏం చేయాలి అయ్యగారు అని అన్నాడు.
నీ నక్షత్ర ప్రకారము నీకు నీ జాతక ప్రకారము నీకు కుజగ్రహము గురుగ్రహం రెండు కలిసి ఉన్నాయి. సో కుజగురు సంయోగం ఉంటే కనుక నీకు భూమి కలిసి వస్తుంది. కాబట్టి నువ్వేం చేయంటే ఈ ఇల్లు అమ్మేసేయ అన్న. అయ్యగారు ఇల్లు అమ్మేస్తే ఎట్లా అయ్యగారు, ఇప్పుడు ఆ ఇంటి నుంచి నాకు కనీసం కిరాయిలన్నా నెలకు 60,000 కిరాయి ఇస్తుంది అయ్యగారు అన్నాడు. సరే, 1,00,000కి 60,000 అంటే నీకు 0.6% వస్తుంది, పెద్దగేం రావట్లే నీకు, 1% కూడా రావట్లే. అంటే నీ ఇల్లు అమ్మితే ఎంత, 1,00,000 వస్తాయి. సో దానికి వడ్డీ 1% వడ్డీ వేసుకున్నా 100,000 రూపాయలు, అది కూడా నీకు రావట్లేదు కదా అంటే, కానీ ఇదొకటి ఇదే కదా నా ధైర్యం కదా అయ్యగారు అని అంటే, ఏం పర్వాలేదు నువ్వు అమ్మి నేను చెప్పిన పని చేయను, ఏం చేయాలి అయ్యగారు, ఈ ఇల్లు అమ్మేసి మొత్తం కూడా బంగారం బిస్కెట్లు కొనిపెట్టుకో అని చెప్పారు. వాళ్ళంతా పెద్ద కుటుంబం, వాళ్ళది దాదాపు ఒక 20-30 మంది ఉంటారు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ, అందరూ ఉద్యోగస్తులే అన్నమాట. ఇల్లు అమ్మేశాడు, అందరి పేరు మీద, వాళ్ళ పేరు మీద, వీళ్ళ పేరు మీద, అకార్డింగ్ టు గవర్నమెంట్ వరకు ఎంత ఉంటుందో మొత్తం కూడా బంగారం బిస్కెట్లు కొని పెట్టేశాడు. ఏది, నేనేం చెప్పాను, హస్తానక్షత్రం రోజే కొనని చెప్పాను, హస్తానక్షత్రం రోజే మొత్తం 1,00,000 రూపాయల బంగారం కొనిపెట్టుకున్నాడు. 1,00,000 రూపాయల బంగారము మొత్తం బిస్కెట్లు కొని లాకర్లో పెట్టుకున్నాడు. ఇప్పుడు నేను చెప్పిన ఐడియా ఏంటంటే, ఈ బంగారం దగ్గర పెట్టుకో, ఇకపై రోజు పేపర్ చూడు, రియల్ ఎస్టేట్ చేయు, తిరుగు అని చెప్పిన. యూట్యూబ్లో చూస్తూ ఉన్నాడు అక్కడిక్కడ ల్యాండ్ సేల్లు అవి ఇవి అని అంటే, పోవడము ఆ ల్యాండ్ వాళ్ళతోటి మాట్లాడము. ఇప్పుడు ఎకరము 14 లక్షలు, వాస్తవంగా రోడ్ సైడ్ బిట్లు ఉంటాయి, వాళ్ళకి ఏదో అవసరం వచ్చో అమ్ముతారు వాళ్ళు. ఎకరం 14 లక్షలు వచ్చింది, పోవడము డైరెక్ట్ పోయి 10 ఎకరాలు, 10 ఎకరాలు అంటే 1,40,000,000 అట్లా కాదు కానీ, ఇప్పుడు ఈ పొలం నాకు ఎంత కమ్ముతావు, నీకు ఇప్పుడే క్యాష్ ఇస్తా, రేపే ఇచ్చేస్తా అంటాడు. రేపే ఇస్తా అంటే ఇంకొంచెం ఏమైనా డబ్బులు తొందరగా ఇస్తారంటే ఏమైనా తగ్గిస్తారు కదా. అప్పుడు 12 లక్షలకి మాట్లాడుకోను ఆ యొక్క పొలాన్ని, 10 ఎకరాలు పొలం కొనేశాడు. ఇది రోడ్ సైడ్ బిట్టు పొలం కొనేసి ఏం చేశాడు, ఈ 1,00,000 రూపాయలది ఏదైతే ఉందో అంత వాళ్ళు అందరి పేరుతో పెట్టేసి గోల్డ్ లోన్ తీసుకున్నాడు. గోల్డ్ లోన్ తీసుకొని మొత్తం పెట్టి ల్యాండ్ కొనేసాడు. ల్యాండ్ కొనేసి దాన్ని ఇమ్మీడియట్లీ దాని పక్కనే, రోడ్ పక్కనే ఉన్న బిట్ ఏదైతుందో దానికి పెట్రోల్ బంక్ వేసేసుకున్నాడు. మిగతా మొత్తం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఎంతకి 25 లక్షల ఎకరం చొప్పున అమ్మేశాడు. నెల రోజులు తిరగకుండా అమ్మాడు. ఇప్పుడు ఎంత లాభము, 12 కి 25 అంటే సగానికి సగం లాభం. మళ్ళీ వెంటనే గోల్డ్ లోన్ క్లియర్ చేశాడు. మళ్ళీ ఏం చేశాడు, నేనేం చెప్పాను, మళ్ళీ బంగారం కొనని చెప్పాను. మళ్ళీ రెడీ ఉన్నాడు, హస్తానక్షత్రం ఎప్పుడు వస్తుంది అయ్యగారు అని చెప్పి మళ్ళీ హస్తానక్షత్రం వచ్చింది, మళ్ళీ బంగారం కొనిపెట్టాడు. ఇప్పుడు ఎంత, 1,00,000 రూపాయల బంగారం పోయి 2 కోట్ల బంగారం తయారైంది. ఇప్పుడు అన్ని బిస్కెట్లే, సో 2 కోట్ల బంగారం తయారు. మళ్ళీ సేమ్ అదే, ఎక్కడైనా ఆఫర్ వచ్చిందా పోవాలి, హైవే బిట్లు చూడాలి, కొనాలి, మళ్ళీ అమ్మాలి, ఇదే పని. నా దగ్గరికి వచ్చిన తర్వాత 10 నెలల్లో అతను దాదాపు 6 కోట్లు సంపాదించాడు, కేవలం హస్తానక్షత్రం ఇది. సో బంగారము బ్రహ్మాండంగా కలిసి వచ్చేది హస్తానక్షత్రం రోజు. కాకపోతే దానికి తెలివితేటలు అవసరము, తెలివితేటలు ఉండాలి, నీ యొక్క కృషి పట్టుదల ఉండాలి, అట్లాగే నీకు కాలము కూడా కలిసి రావాలి. అతడి కాలం కలిసి వస్తుంది కాబట్టి చెప్పాను. వాడు వచ్చి నా దగ్గర నా కాలు పట్టుకుని ఒకటే అన్నాడు, అయ్యగారు నేను ఒకవేళ కనుక అదే భయపడి ఉండి 1,00,000 రూపాయలు కనుక ఏం చేయాలని చెప్పేసి నా ఇల్లు పక్కన పెట్టుకుని ఉంటే, ఇప్పటికీ నెలకు అదే 60,000 పెట్టుకున్నట్టుండి, ఆ 60,000 కాస్త నాకు ఆ ఇంటికి మరమ్మతులు చేయడానికి నాకు డబ్బులని పోయేటివి, మంచిదైపోయింది అయ్యగారు అన్నాడు. సో ఇది, సో ప్రతి ఒక్కరు కూడా తమ జీవితంలో ఒక మంచి నక్షత్రము, ఒక మంచి సమయము, ఒక మంచి ఆలోచన, ఒక మంచి గురువు తమ జీవితంలో ఒక మార్పు తీసుకొస్తాడు. ఆ మార్పుకి మీరు సిద్ధంగా ఉండగలిగితే మీ జీవితం అద్భుతంగా తయారవుతుంది. అది కూడా విచక్షణ ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికే పోవాలి, మోసం చేసే వ్యక్తుల దగ్గరికి వెళ్ళకూడదు. నీకు ఏదున్నా కూర్చోబెట్టి నీకు క్లారిటీగా చెప్పాలి, అలాంటి వ్యక్తుల్ని ఆశ్రయిస్తే కనుక మీ జీవితాల్లో అద్భుతమైన మార్పు జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా హస్తానక్షత్రానికి సంబంధించి మనము ఇంకేం చెప్పుకుంటున్నాము, ఇంకా చాలా గృహ యాత్ర రాజ్యాభిషేకం అంటే ఏటన్నా యాత్రలు వెళ్ళాలన్నా, ఇక్కడ పని కోసం వెళ్ళాలి అన్నా సరే, విదేశాలకు వెళ్ళాలన్నా అంటే విదేశీ వీసాలకు అప్లై చేసుకోవాలి అన్నా సరే హస్తానక్షత్రం మంచిది. రాజ్యాభిషేకం, కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి అనుకున్నా, పదవి స్వీకారం చేయాలి అన్నా, నామినేషన్ వేయాలి అన్నా హస్తానక్షత్రం మంచిది. గృహ హర్మ్య పురప్రతిష్ట,
అంటే ఏదైనా సొంత కొత్తగా ఊరికి వెళ్ళి ఏదైనా వ్యాపారం ప్రారంభం చేయాలి అన్న ప్రతి ఒక్క వ్యాపారం ప్రారంభించడానికి వివాహాది శుభకార్యములకు అన్ని శుభకార్యాలకి తర్వాత దేవాలయంలో విష్ణువు దేవాలయము శివ దేవాలయాలకు ప్రతిష్టాపనకి అదే విశేషంగా గణపతి ప్రతిష్టాపనకు ఆంజనేయ స్వామి ప్రతిష్టాపనకి ఏ దేవత ప్రతిష్టాపనకైనా సరే హస్తానక్షత్రం చాలా మంచిది. అలాగే ఇంకోటి హస్తానక్షత్రం రోజు ఏదైనా దేవస్థానం గురించి అని చెప్పి మీరు ఏదైనా దానం చేశారనుకోండి మీకు ఆ దానము వందరిట్లు అవుతుంది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఉదాహరణకు మేము అమ్మవారి దేవస్థానం కడుతున్నాము. మా అమ్మవారి దేవస్థానం గురించి అని చెప్పి ఒక వ్యక్తి గురుగారు మీరు ఏమనుకోవద్దు నేను మీ గుడికి డబ్బులు ఇస్తానని చెప్పి 500,000 రూపాయలు ఇచ్చేసి అమ్మవారి గుడికి ఏం కావాలో తీసుకోండి అయ్యారని చెప్పి 500,000 తెచ్చిచ్చాడు. అక్కడ నాకు 500,000 ఇచ్చాడో లేదో అతను ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తాడనమాట. అతనికి సడన్గా ఈ కందిపప్పు పెసరపప్పు శనగపప్పులు అవి ఎక్స్పోర్ట్ చేస్తాడనమాట. పెద్ద ఆర్డర్ వచ్చింది అతనికి, దాదాపు 25 కోట్ల ఆర్డర్ వచ్చింది అతనికి. సో అతను 25 కోట్ల గనక ఎక్స్పోర్ట్ చేయగలిగితే ఈ విల్ గెట్ అవుట్రీట్ ప్రాఫిట్ ఆఫ్ 20.5 crores, 2.5 కోట్ల ప్రాఫిట్ వస్తుంది. సో ఈ గట్ ప్రాఫిట్. సో మంచి కార్యక్రమాలకు దేవాలయ నిర్మాణాలకు కానీ దేవతా ప్రతిష్టాపనకు కానీ హస్తానక్షత్రం దానం చేయండి. మీకు తప్పకుండా దానికి 10 రింతలు మీకు తప్పకుండా వస్తుంది, అది నేను గ్యారంటీ ఇస్తాను. ఇప్పుడు మా అమ్మవారి గుడికి వచ్చి మీరేమన్నా మీరు డొనేషన్ హస్తానక్షత్రం రోజు వచ్చి డొనేషన్ చేయండి, నేను గ్యారంటీ ఇస్తాను మీరు డొనేషన్ చేసిన తర్వాత మీ వ్యాపారంలో తప్పకుండా 2 రెట్లైనా సరే కంపల్సరీ గ్యారంటీగా మీకు లాభాలు కలుగుతాయి. అది హస్తానక్షత్రం ఉండే గొప్ప గుణం. ఇంకేం చెప్తున్నారు, చిత్రాది వస్త్ర వరభూషణ వాహనాన్ని మంచి వస్త్రములు కానీ ఆభరణములు కానీ ఏది చేసుకోవాలి అన్నా సరే అలంకరణ వస్తువులు తీసుకోవడానికైనా దేనికైనా సరే ఈ యొక్క హస్తానక్షత్రం మంచిది. వెహికల్ కొనుక్కోవడానికి కూడా హస్తానక్షత్రము చాలా మంచిది. అందుకోసమే హస్తానక్షత్రం చాలా గొప్ప నక్షత్రం. ఏ పని అయినా సరే హస్తానక్షత్రం రోజు చెయ్యండి. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లో ఎవరైనా హస్తానక్షత్రం వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇంట్లో చివరిగా ముద్ద వాళ్ళకి పెట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. హస్తానక్షత్రం వాళ్ళకి ఎప్పుడైనా సరే తినేటప్పుడు ఇంట్లో బోకె మొత్తం బర్ర గీకి పెడతారు చూడండి, అట్లా ఎప్పుడు వాళ్ళకి పెట్టకూడదు. వాళ్ళు లాస్ట్కి వాళ్ళు తిన్నారు అంటే ఇంకా వాళ్ళ ఇంట్లో ఏం మిగిలదు, ఇంకా డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటుంది. హస్తానక్షత్రం ఉన్న వాళ్ళకి మొదలు భోజనం పెట్టాలి, చివరి వాళ్ళు తినకూడదు. అంటే నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నారనమాట, వాళ్ళ ఇంట్లో వాళ్ళమ్మ, అతను కూడా జ్యోతిష్ శాస్త్ర పండితుడే, వాళ్ళమ్మ అన్నం పెట్టేటప్పుడు వాళ్ళ ఇంట్లో అందరితో వీళ్ళు లాస్ట్ ఇప్పుడు తింటే వీడు తిన్నాక మొత్తం తిన్న మొత్తం వేసేది కాదనమాట, కొంచెం ముందు లాస్ట్కి ఒక ముద్ద వాళ్ళమ్మ తినేది అనమాట. వాళ్ళమ్మది రోహిణి నక్షత్రం, కాబట్టి రోహిణి నక్షత్రం వాళ్ళు చిట్ట చివరి ముద్ద తింటే ఆ ఇంట్లో ధనవృద్ధి జరుగుతుంది. హస్తానక్షత్రం వాళ్ళు మొదలు తింటే ఎంతోమందికి పెట్టే సామర్థ్యం లభిస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఒకే ఇంట్లో ఏ ఇంట్లో అయితే కనుక హస్తారోహిణి శ్రవణ 3 నక్షత్రాల వాళ్ళు ఏ ఇంట్లో అయితే ఉంటారో ఆ ఇంట్లో అనైశ్వర్యం అనేది ఉండదు, దరిద్రం అనేది ఉండదు. కాకపోతే మనస్తాపాలు మాత్రం ఎక్కువ ఉంటాయి దాంట్లో. సో ఈ విధంగా హస్తానక్షత్రానికి సంబంధించిన విషయాలన్నీ కూడా మీరు తెలుసుకొని మీరు హాయిగా సంతోషంగా మీ జీవితంలో అద్భుతమైన వ్యక్తులుగా మీరు తయారవ్వండి. జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించిన ఎలాంటి సందేహాలు ఉన్నా నన్ను కలవాలి అనుకున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, నేను అందరికీ అవైలబుల్ ఉంటాను. నాకు ఎలాంటి ఇది లేదు, మీరందరు గర్వము అట్లాంటివి ఏమీ లేవు. నాతో కలవాలి అనుకుంటే యువర్ ఆల్వేస్ వెల్కమ్. నా కన్సల్టేషన్ ఫీజు ఇచ్చి నన్ను కలవండి. లేదు నన్ను మామూలుగా కలవాలి అనుకుంటే నేను మళ్ళీ దసరాల్లో ఈవెంట్ చేస్తాను. నేను జీవితంలో ప్రతి సంవత్సరంలో 5 సార్లు మాత్రమే ఈవెంట్ చేస్తాను. 1 మహాశివరాత్రి, 2 అక్షయ తృతీయ, 3 దసరా నవరాత్రులు, 4 ధనత్రయోదశి, 5 వచ్చేసి ఏదైనా గ్రహణం ఉంటే ఈ 5 సార్లు మాత్రమే నేను పెద్ద పెద్ద ఈవెంట్ చేస్తాను, అందరితోటి కలుస్తాను, మాట్లాడతాను. మిగతా టైంలో నేను అందరినీ కలిసి మాట్లాడడం అయితే నాకు టైం దొరకదు. కాబట్టి సో నేను ఎప్పుడైనా ఇక్కడ ఈవెంట్స్ పెడితే అక్కడికి ఈవెంట్ రండి, ధనత్రయోదశికి అందరూ రండి, అందరికీ మేలు జరుగుతుంది. సర్వే జన సుఖన భవంతు, శ్రీమాత్రేనమ. మీ భవిష్యత్తును తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ అదృష్ట సమయం తెలుసుకోవాలనుకుంటున్నారా?
మీరు పుట్టింది కష్టాలు అనుభవించడానికా సుఖాలు అనుభవించడానికా మీకు రాజయోగం ఎప్పుడు వర్తిస్తుంది ఇవన్నీ తెలుసుకోవాలంటే జాతకం తప్పనిసరి కేవలం 2100 రూపాయలకే 500 పేజీలకు పైగా సంపూర్ణ జాతకం సూక్ష్మ దశలతో లెక్క కట్టి సరైన ఫలితాలు అందించడం మా ప్రత్యేకత మీ జాతకం పిడిఎఫ్ ఫార్మాట్ లో మీ ఈమెయిల్ ఐడికి పంపించగలము మరిన్ని వివరాల కోసం లాగిన్ అవ్వండి www.jspfoundation.com/horoscope